సాధారణంగా ఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోవడానికి అనేక కారణాలు దోహదపడుతూ ఉంటాయి. అందులో ప్రధానమైన కారణం ప్రత్యర్థి పార్టీల యొక్క వ్యూహాలని స్ట్రాటజీస్ని అంచనా వేయడంలో పూర్తిగా ఫెయిల్ అవడమే. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జాక్ట్లీ జరిగింది ఇదే. ప్రత్యర్థి పార్టీలు జనసేన, టీడీపీ, బీజేపీ నమ్ముకున్న యాంటీ ఇంకంబెన్సీ ఓట్ని అప్పటి అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ అంచనా వేయడంలో పూర్తిగా ఫెయిల్ అయింది. కానీ జగన్ లేటెస్ట్ గా చేసిన కామెంట్స్ ఏంటంటే, పోలింగ్ కి ముందు పోలింగ్ కి తర్వాత 17 లక్షల శాంపుల్స్ తీసుకున్నాం, ఎక్కడా కూడా ప్రభుత్వ వ్యతిరేకత కనిపించట్లేదని చెప్పి వైఎస్ జగన్ అంటారు. కానీ ఆ శాంపుల్స్ లో వాస్తవికత ఎంత ఉంది, రియాలిటీకి ఎంత దగ్గరగా ఉన్నాయి శాంపుల్స్ అనేవి ఇక్కడ అందరూ పరిగణించాల్సిన అంశం. ఇక వైఎస్ జగన్ ప్రస్తావిస్తున్న 2 ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈవీఎంలు శకుని పాచికలు మాదిరిగా ఉన్నాయంటున్నారు. అంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని చెప్పి వైఎస్ జగన్ చెప్పకనే చెప్తున్నారు. ఈ కామెంట్స్ వైఎస్ జగన్ మాత్రమే కాదు, రాహుల్ గాంధీ కూడా చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఈవీఎంలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి అనేది వైఎస్ జగన్ డిమాండ్. మరి ఈ వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్ ఏమైనా రెస్పాండ్ అవుతుందా? ఎందుకంటే ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి ఎలక్షన్ కమిషన్, ఎందుకంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుందని నాట్ ఓన్లీ వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు అందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తారు. అఫ్ కోర్స్ ఎలాంటి ట్యాంపరింగ్ జరగదు, ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఎంతో జాగ్రత్తగా నిష్పక్షపాతంగా ఈ ఎన్నికలు నిర్వహించిందని చెప్పి అందరికీ తెలిసిందే. కానీ ఓడిపోయిన పార్టీ ఎప్పుడూ కూడా మాకు ప్రజా మద్దతు లేదు, మాపై ప్రజా వ్యతిరేకత ఉంది, అందుకే ఓడిపోయాం ఇలాంటి కామెంట్స్ చేయడానికి అంతగా ఇష్టపడరు. కాబట్టి సాకులు వెతుక్కుంటూ ఉంటారు. ఆ సాకుల్లో భాగంగానే ఈ ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఒక సాకు. ఒకవేళ ఈవీఎం ట్యాంపరింగ్ నిజంగా చేయాల్సి వస్తే కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ పార్టీ, కానీ ఎన్డీఏకి 400 సీట్లు వస్తాయంటుంది, కానీ 300 తక్కువగా ఎందుకు వచ్చాయి? ఇదందరూ ఆలోచించాల్సిన అంశం. అయితే రీసెంట్లీ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా కామెంట్ చేశారు, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి ఎవరైతే కామెంట్స్ చేస్తారో వాళ్ళపై ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి, వాళ్ళని శిక్షించాలని చెప్పి ఆయన ఎలక్షన్ కమిషన్ కోరారు పీయూష్ గోయల్. ఇది పక్కన పెడితే వైఎస్ జగన్ ఇంకో ముఖ్యమైన విషయం ప్రస్తావిస్తున్నారు, అదే ప్రత్యేక హోదా గురించి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బీజేపీని నిలదీయాలి. ఇప్పుడు కనుక ప్రత్యేక హోదా అడగకపోతే అది ఖచ్చితంగా దుర్మార్గం అవుతుంది, చాలా పెద్ద తప్పు అవుతుందని చెప్పి వైఎస్ జగన్ అంటారు. అయితే వైఎస్ జగన్ 2019 ఒక కామెంట్ చేశారు, ఏంటంటే మాకు 20కి పైగా ఎంపీలు నియండి, కేంద్ర మెడలు ఉంచి ఖచ్చితంగా ప్రత్యేక హోదా తెస్తామని చెప్పన్నారు. కానీ ఆ 5 ఇయర్స్లో వైఎస్ జగన్ ఎప్పుడు కూడా ప్రత్యేక హోదా ప్రస్తావన తీసుకురాలు. ప్రధాని మోదీతో మీటింగ్ సమయంలో కూడా ప్రత్యేక హోదా గురించి డిమాండ్ చేసిన సందర్భాలు కూడా చాలా తక్కువే ఉన్నాయి. సో ఓవరాల్ గా వైఎస్ జగన్ ప్రస్తుత నినాదం కనిపిస్తుంది ఏంటంటే, ఆయన ప్రత్యేక హోదా ఏపీకి స్పెషల్ స్టేటస్ తీసుకురావాలి అనే నినాదాన్ని బలంగా పట్టుకుని మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. వైఎస్ జగన్ చేస్తున్న ఇంకో ముఖ్యమైన వ్యాఖ్యలు ఏంటంటే, 40% ప్రజలు వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారు. ఆ 40% ప్రజలు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకే వచ్చే 5 ఏళ్లలో జరిగే ఎన్నికల్లో కూడా ఓటు వేస్తారు. వాళ్ళని వదులుకోవద్దు, వాళ్ళని అంటిపెట్టుకుని ఉంటూ వాళ్ళతో ప్రజాక్షేత్రంలోకి దిగుతూ ప్రభుత్వంపై పోరాడదామని చెప్పి ఆయన వైఎస్ఆర్సీపీ నేతలకి సూచిస్తున్నారు. సో ఓవరాల్ గా వైఎస్ జగన్ టార్గెట్ ఇప్పటికే క్లియర్ అయిపోయింది. 2029 జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ అధికార పీఠం ఎక్కాలి అని చెప్పి వైఎస్ జగన్ టార్గెట్ గా కనిపిస్తోంది. ఎందుకంటే ఇవాళ జరిగిన మీటింగ్ లో వైఎస్ జగన్ అదే అన్నారు, ఎమ్మెల్సీ మీటింగ్ లో 2029 ఖచ్చితంగా మళ్ళీ మన పార్టీ వస్తుందని చెప్పి వైఎస్ జగన్ ప్రతి ఒక్క నేతలో కూడా కాస్త కాన్ఫిడెన్స్ నింపే ప్రయత్నం చేశారు. సో ఓవరాల్ గా వైఎస్ జగన్ చాలా కాలం తర్వాత కార్యకర్తల్ని, నేతల్ని ఉద్దేశించి మాట్లాడారు. ఇవాళ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కాస్త వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్ ని కాస్త రివైవ్ చేసే విధంగానే ఉంటాయి. క్యాడర్ కి వైఎస్ జగన్ పూర్తిగా దూరం అయిపోయారు అనే విమర్శ ఆయనపై ఉంది. అది రూపుమాపుకోవడానికి ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ జగన్ ప్రజల్లోకి వచ్చి వాళ్ళతో తిరుగుతూ ఉంటే మళ్ళీ జగన్ క్యాడర్ కి దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. సో వైఎస్ జగన్ ఈ అవకాశాన్ని వదులుకోరని చెప్పి కోరుకుందాం.